హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు బ్రౌన్ బ్రెడ్ తోటి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ఎందుకంటే ఇది నేను డీప్ ఫ్రై చేయకుండా కేవలం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యూస్ చేసి ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. ముందుగా మనం ఒక నాన్ స్టిక్ పాన్ లాంటిది పెట్టుకోవాలండి. దోశ తవ్వా కానీ లేదు అంటే చపాతి కాల్చుకునేటువంటి అల్యూమినియం బాండీ కానీ ఏదైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నాన్ స్టిక్ తవ్వా తీసుకుంటున్నాను. దీని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని బ్రౌన్ బ్రెడ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. వైట్ బ్రెడ్ కంటే కూడా మనకి బ్రౌన్ బ్రెడ్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఈ బ్రౌన్ బ్రెడ్కి ఇట్లా రెండు వైపులా కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకుని మనం ఇట్లా పైన ప్రెస్ చేసుకుంటూ దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన కలర్ వస్తుంది కానీ లోపలంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఈ సాఫ్ట్గా ఉంటే మనకి హల్వా అనే టేస్ట్ బాగోదు. ఇవి కొంచెం క్రంచీగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదా, మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. మనకి మరీ డార్క్ కలర్ వచ్చినా కూడా అంత బాగోదు కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఈ బ్రౌన్ బ్రెడ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా ఒక 10 బ్రెడ్ స్లైసెస్ యూస్ చేశాను. ఒక మీడియం సైజ్ చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసి తీసేసుకోవాలి. తర్వాత వేరొక బాండీ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కూడా మీరు వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ యూస్ చేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే బాండీలో ఒక 1/4 కప్పు సుమారుగా 150 గ్రామ్ పటిక బెల్లం తీసుకున్నాను. ఈ పటిక బెల్లాన్ని ఇట్లా పౌడర్ చేసి తీసుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇది ఒక 200 ml వాటర్ వరకు వేసుకోవాలి. పంచదార బదులుగా నేను ఇక్కడ పటిక బెల్లం యూస్ చేస్తున్నానండి. పటిక బెల్లం మనకి త్వరగా కరగదు కాబట్టి ఇట్లా నేను పౌడర్ చేసి వేసుకున్నాను. ఈ పటిక బెల్లం అనేది మనకి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్జామ్ పాకం కంటే కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇట్లా చేతి కొద్దిగా అంటుకున్నట్లయితే సరిపోతుందండి. ఇది ఎక్కువ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టినటువంటి బ్రెడ్ ప్లేసెస్ అన్నీ కూడా ఇట్లా పీసెస్ లాగా చేసుకుని వేసుకోవాలి. ఈ పాకంలో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మన బ్రెడ్ స్లైసెస్ వేయగానే మెత్తబడిపోతాయండి. తర్వాత ముందుగా మనం వేయించేటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం పాలు వేసుకోవాలి. 1/4 కప్ వరకు పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 1-5 నిమిషాల పాటు మనం ఇట్లా కలుపుకోగానే మనకి మెత్తగా అయిపోతుందండి. చూసారు కదా, మనకి మెత్తగా రెడీగా అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత పైనుంచి నేను కొద్దిగా ఇట్లా బాదం పలుకులతోటి గార్నిష్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, బ్రౌన్ బ్రెడ్ తోటి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా రెడీ అయిపోయినటువంటి బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేస్తే ఎట్లా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మీరందరూ కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలాగొచ్చిందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.